ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ మాట తప్పిందన్నారు బీఆర్ఎస్ నేతలు. ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ నిరుద్యోగులు, రైతులపై లేదన్నారు. ఫిరాయింపులు, ప్రోటోకాల్ ఇష్యూపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు. రుణమాఫీ విషయంలో ఆంక్షలు విధించి రైతులను మోసం చేస్తుందన్నారు బీఆర్ఎస్ నేతలు. నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను రేవంత్ సర్కార్ నెరవేర్చలేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను ఇప్పుడు తుంగలో తొక్కారని ఫైరయ్యారు. ఫిరాయింపులు, ప్రోటోకాల్ ఇష్యూస్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్కు కంప్లైంట్ చేశారు. రాజ్యాంగంపై జరుగుతున్న దాడిని గవర్నర్కు వివరించామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ రకంగానైతే ఈ రాష్ట్రంలో ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని, 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలని తన పార్టీలో చేర్చుకున్నదో కూడా గవర్నర్ గారికి సోదాహరణంగా వివరించినాం. మేము ఇప్పటికే న్యాయ పోరాటం చేస్తున్న విషయం కూడా గవర్నర్ గారికి చెప్పాం. ప్రోటోకాల్ విషయంలో కూడా జరుగుతున్న ఉల్లంఘనలు, మా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు జరుగుతున్న అగౌరవం, అధికారులు వ్యవహరిస్తున్న తీరు, ప్రభుత్వ నిర్వాహకాన్ని కూడా చాలా వివరంగా గవర్నర్ గారికి చెప్పినాము. గవర్నర్ గారు, ఈ విషయంలో నేను ఒక లేఖ రాస్తాను ప్రభుత్వానికి. తప్పకుండా ఎవరి మర్యాద అయినా కాపాడవలసిన బాధ్యత డెమోక్రాటిక్గా ఎవరు గెలిచినా ప్రజాప్రతినిధి. ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరిలో కాంగ్రెస్ కుట్రలే కొట్టుకుపోతున్నాయని విమర్శించారు కేటీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు సగర్వంగా తలెత్తుకుని సలాం చేస్తోందన్నారు. ఎవరెన్ని కుతంత్రాలు చేసినా దశాబ్దాలుగా దగాపడ్డ తెలంగాణ నేలకు ఇప్పటికీ ఎప్పటికీ మేడిగడ్డే, రైతుల కష్టాలు తీర్చే మేటిగడ్డ అన్నారు. కరువును పారదోలే కల్పతరు కాళేశ్వరం అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. ఆశా వర్కర్స్, ఏఎన్ఎంలు, అంగన్వాడీలే కాదు, ఇప్పుడు స్టాఫ్ నర్సులు కూడా రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేసే దుస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందంటూ ట్వీట్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. బదిలీల ప్రక్రియలో లోపాలు ఉన్నాయని, స్టాఫ్ నర్సులు 2 రోజులుగా ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళా ఉద్యోగులకు గౌరవం, గుర్తింపు లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి స్టాఫ్ నర్సుల బదిలీల ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు పేపర్ ప్రకటనలకే పరిమితమైందని విమర్శించారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో నెంబర్ 29 తీసుకువచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ నిరుద్యోగులకు అన్యాయం చేసిందని ఆరోపించారు. గ్రూప్ 2 గ్రూప్ 3 వాయిదా వేస్తున్నామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం పోస్టులు పెంచుతామని చెప్పలేదన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పిన రేవంత్ సర్కార్ నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. 790 పోస్టులు కాదు 3000 పోస్టులు పెట్టాలని కూడా మరి వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. వాటి గురించి ఏం మాట్లాడలేదు. కేవలం ప్రభుత్వం గ్రూప్ 2 గ్రూప్ 3 వాయిదా వేసి ఏదో పెద్దగా సాధించామని చేతులు చెప్పుకుంటున్నారు. సో మళ్ళీ ఇక్కడ కూడా నిరుద్యోగ సమాజాన్ని జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా మోసం చేశారు. పోటీ పడే అవకాశం జియో నెంబర్ 55 ద్వారా ఇచ్చింది. కానీ అలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ఫిబ్రవరి నెలలో జియో 55 రద్దు చేసి పార్టీని వీడిన ఎమ్మెల్యేలను వదిలేది లేదంటున్నారు బీఆర్ఎస్ నేతలు. వారిపై చర్యలు తీసుకోకుంటే ఢిల్లీ వరకు వెళ్తామంటున్నారు.